హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఈరోజు నేను చింతచిగురుతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఇలాగ కొద్దిగా చింతచిగురు తీసుకున్నాను. అలాగే దానికి తగినట్టుగా మనం ఉల్లిపాయ అనేది తీసుకోవాలి. నేను రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టాను, మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి. మనం దీన్ని నలుపుకోవాలండి, చింతచిగురిని ఇలా నలుపుకోవాలి. చూపిస్తాను అది ఎలాగో. ఇగోండి చింతచిగురు ఉంది కదా, దీన్ని ఇలా తీసుకుని మనం చేతిలో పెట్టుకుని ఇట్లా ఇట్లా నలుచుకోవాలండి. దీన్ని చూడండి, ఇది ఎలా వచ్చిందో చూడండి, ఇలా వస్తుంది పొడి పొడిగా. ఇలా చేతిలో పెట్టి మొత్తం అంతా కూడా నలుపుకోవాలి. ఇలాగే మొత్తం అంతా నలిపేసి చూపిస్తానండి మీకు. ఇదిగోండి మొత్తం చింతచిగురు అంతా కూడా ఇలా నలిపేసుకోవాలండి. ఇలా నలుపుకుంటే కర్రీలో బాగా కుక్ అవుతుంది ఇది. నేను నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఇవ్వండి ఆకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి అప్పుడు నలిపాను అనమాట అండి. ఆకుకి ఏమైనా డస్ట్ అది ఉంటే, ఇసుక మట్టి ఏమైనా ఉంటే పోతాయన్నమాట. 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాక అప్పుడు ఇలా నలిచాను మొత్తం అంతా. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కర్రీకి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుందాం. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, కావాలంటే చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకుందాం. చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ కర్రీ, 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఈ చింతచిగురిని ఇందులో వేసేసుకోవాలండి. మనం మెతిచి పెట్టుకున్నాం కదా, ఈ చింతచిగురిని ఇందులో వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని మిక్స్ చేసుకుందామండి. ఒకసారి అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుని 1-5 మినిట్స్ కుక్ అయ్యాక మీకు చూపిస్తాను. ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందామండి. చూడండి ఎలా కుక్ అయిపోయిందో. మనం ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. మనం ఏమి నీళ్ళు లేకుండానే ఇది గమ్ముని కుక్ అయిపోద్ది. చింతచిగురు కదండి, వెంటనే కుక్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా కారం యాడ్ చేసుకుందాం ఇందులో. ఇవ్వండి 1 స్పూన్ కారం వేస్తున్నానండి, ఎందుకంటే చింతచిగురు పులుపు కదండి, అందుకని కొంచెం కారం ఎక్కువే పడుతుంది. సారి మొత్తం అంతా కూడా కలిపేసుకుందామండి. కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. కొద్దిగా కుక్ అవనిద్దామండి. ఒకసారి మూత తీసి చెక్ చేద్దామండి. చూడండి ఆయిల్ అనేది పైకి సెపరేట్ అవుతుంది, అంటే మొత్తం కుక్ అయిపోయిందండి. మనం కొంచెం నీళ్లు కూడా వేయలేదు, అంతా ఇలా నూనె ఫ్రై అయింది. ఇదంతా ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసి మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను. ఈ కర్రీ చాలా బాగుంటుందండి, ఇమ్యూనిటీ కూడాను. అసలు కొద్దిగా కర్రీ వేసుకుంటే చాలు, రైస్ అంతట్లోకి కలిసి చాలా చాలా బాగుంటుంది. మీరు ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి. అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.